ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజల్లో తిరుగుబాటు వస్తే సామదాన దండోపాయాలు ఎన్ని ఉపయోగించినా కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టినా ఏమీ చేయలేరని ప్రజలంతా చంద్రబాబు ప్రభుత్వ పాలనను కోరుకుంటున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో యువగలం సంఘీభావ యాత్ర సోమవారం జరిగింది. ఈ సంఘీభావ యాత్ర సందర్భంగా స్థానిక రామాలయంలో చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నరుకూరు నుండి సౌతామలూరు వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తున్న సోమిరెడ్డికి అడుగడుగున ఆయా గ్రామాల టీడీపీ శ్రేణులు మేళతాళాలతో రోడ్లపై పూలు చెల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఎర్రటి ఎండలో వడగాల్పులలో రాయలసీమ ప్రాంతంలో లోకేష్ చేస్తున్న యాత్ర పాదయాత్ర కాదని అదొక సాహస యాత్రని చెప్పారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో యువగలం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 160కి పైగా సీట్లు సాధించి చరిత్ర సృష్టించబోతున్నట్లు చెప్పారు. రేపటి ఎన్నికల్లో సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ 5 మండలాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, రావూరు రాధాకృష్ణ నాయుడు, గోపాల్ నాయుడు, చిన్నబాబిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, రాజయాదవ్, రామ్మోహన్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 100 రోజు లోకేష్ బాబు ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు. ఎర్రటి ఎండల్లో, వడగాల్పుల్లో, రాయలసీమలో రికార్డ్ చరిత్ర సృష్టించాడు. వాళ్ళు చెప్పినారు అప్పుడు కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్ట రాయలసీమలో తిరుగుతాడో చూస్తామన్నారు. ఎట్ట తిరగనో చూస్తామని చెప్పి లోకేష్ బాబు చెప్పి నేను అందుకే అప్పుడు చెప్పిన ఇది పాదయాత్ర కాదు, సాహస యాత్ర. అదే విధంగా ఎన్టీఆర్ మనవడు అనిపించుకున్నాడు, చంద్రబాబు నాయుడు కుమారుడు అనిపించుకున్నాడు, బాలకృష్ణ గారి అల్లుడు అనిపించుకున్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే మొత్తం ఇటీవల జరిగిన పరిణామాల మీద వాళ్ళకి కడుపు మండిపోతుంది. ఈ రోజు రేపు అవినాష్ రెడ్డి జైలుకి పోతాడు, కరప్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు రేపు మీకు ఒక ఉదాహరణ చెప్తా, వాళ్ళ అవినీతి ఎట్టుందో, ఈ కరెంట్ మీటర్ రీడింగ్ కి 5 రూపాయలు, ఒక ఇంటికి మీటర్ రీడింగ్ తీసుకుంటే 5 రూపాయలు చెల్లిస్తారు అతనికి. ఈ రోజు ఎంత ఇవ్వబోతున్నారంటే అదానికి డొమెస్టిక్ మీటర్స్ కరెంట్ రీడింగ్ తీసుకుంటే 170 రూపాయలు కావాలని అడిగే పరిస్థితి వచ్చేసి ఈ దోపిడీకి అర్థం లేకుండా. అందుకే ప్రజలు బుద్ధి చెప్పేదానికి సిద్ధపడ్డారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నిన్న అనంతపురం, రేపు రాయచోటి, 27-28 పెద్ద మహానాడైనంత వరకు ప్రపంచంలో తెలుగోళ్ళు ఒక పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగోళ్ళంతా చాలా స్పష్టంగా ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు జరిగే అవినీతి అడ్డు ఆపు లేకుండా పోయింది. దానికి ప్రజలు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ వ్యతిరేకత వస్తే, ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఆయన సామదాన దండోపాయాలు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతాడో పెట్టుకోమని. ఈసారి మాత్రం వైనాట్, మేము Y0 135 అంటే ఇప్పుడు Y0 165 అనే పరిస్థితి ప్రజలు వచ్చేసేస్తున్నారు. దీన్ని బట్టి ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఇటువంటి పాదయాత్ర జరిగిందంటే ఇంకో పార్టీకి సాధ్యమా? మేము ఇంకా 6 కిలోమీటర్లు నడిచాం. 7, 8, 9, 10 కిలోమీటర్లు 175 నియోజకవర్గాల్లో ఒకే రోజు ఎక్కడ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇంకో పార్టీకి సాధ్యమా అని చెప్పేసి అడుగుతుందా? ఎన్టీఆర్ సృష్టించిన పార్టీ, రేపు చరిత్ర సృష్టించబోతున్నాం రేపు శాసనసభ ఎన్నికల్లో అని చెప్పి తెలియజేస్తాం. Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.